ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే టెన్షన్ ప్రధానంగా ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో పెరిగిపోతుందా? అదే టైంలో భారతీయ జనతా పార్టీతో కలిసి అడుగులు వేస్తుందేమో అనే ఒక టెన్షన్తోనే పచ్చ మీడియా పిచ్చి పిచ్చి రాతలు చేస్తూ తన పైత్యం ప్రదర్శిస్తుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి కొన్ని కథనాలు చూస్తుంటే. అదే తాజాగా ముఖేష్ అంబానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, అంబానీ సన్నిహితుడైన ఒక వ్యక్తికి రాజ్యసభ స్థానం ఇవ్వాలని కోరడం, దానికి అమిత్ షా దగ్గర నుంచి రిఫరెన్స్ రావడం, ఇదంతా మనకి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ తాజాగా దీనికి సంబంధించి, అంటే ముఖేష్ అంబానీ సన్నిహితుడైన నత్వానీకి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇస్తారా లేదా ఇవ్వాలా వద్దా అనేది కూడా అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఒక రకంగా చెప్పాలంటే ఏ నేతలకి ప్రజలకి సంబంధం లేని అంశం ఇది. చాలా క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది రాజ్యసభ స్థానం అనేది, రాజ్యసభ సీటు అనేది ప్రజలు ఓట్లేసే ఎన్నికలు కాదు ఇవి, రాజ్యసభ ఎన్నికలు అనేవి. సో రాజ్యసభ స్థానాలు ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఉన్న 4 స్థానాల్లో ఎవరిని అక్కడ ఉంచాలి, ఎవరికి ఆ సీట్లు కేటాయించాలి అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న నాయకులతో చర్చించాలని రూల్ ఏం లేదు, పార్టీలో ఉన్న నాయకుల అభిప్రాయాలకి పెద్దపీట వేయాలి అని రూల్ ఏం లేదు. కంప్లీట్గా ఆయన ఆలోచనే ఫైనల్, అందులో ఎలాంటి రెండో థాట్ ఉండదు. ఒకవేళ నాయకుల సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళాలి అంటే ఆ ఆలోచనలు, ఆ సూచనలు, సలహాలు ఆయనకి నచ్చితే, ఆయనకు ఇష్టమైతే వాటిని పాటించవచ్చు, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇష్టమైన పని ఆయన చేస్తారు. అయితే ఈ లోపల ఒకవేళ నత్వానీకి గనక సీటు ఇస్తే ముఖేష్ అంబానీతో పాటు భారతీయ జనతా పార్టీతో పాటు ఈ రెండు వీళ్ళిద్దరూ కలిసి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ దగ్గర అయిపోతారో అనే టెన్షన్ టీడీపీలో పెరుగుతుందా అనడానికి నిదర్శనాలే పచ్చ మీడియాలో వస్తున్న పైత్యపు రాతలు. అంటే అధికార నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి సూచించినట్టు నత్వానీకి సీటిస్తే పార్టీలో విభేదాలు పెరుగుతాయని, అలాగే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, తర్వాత హోదా పేరుతో ఇవ్వట్లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా అన్యాయం చేసిందనే ఉద్దేశంలో, అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆ పార్టీని దగ్గరికి చేరనివ్వడం లేదు. ఇప్పుడు గనక మనం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది అనే యాంగిల్లో ఆ కథనాలు. అసలు రాజ్యసభ ఎన్నికలకి ప్రజలకి సంబంధం లేదు, ఆ స్థానాలు ఎవరికి కేటాయించాలి ఏంటి అనేది పూర్తిగా పార్టీ ఉద్దేశం, ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది. కాకపోతే ప్రజల్లో ఒక వ్యతిరేకతను తీసుకురావడానికి, అంటే ప్రజల్లో ఒక పాయింట్ రేజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీతో ఎక్కడ కలిసి నడిచేస్తుందో వైఎస్ఆర్సీపీ, ఒకవేళ వైసీపీ గనక భారతీయ జనతా పార్టీతో, అంటే కేంద్రం వైసీపీల మధ్య సానుకూల వాతావరణం ఉంటే భవిష్యత్తులో టీడీపీకి అది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది కాబట్టి ఆ సానుకూల వాతావరణంలో చిచ్చు పెట్టేలాగా పచ్చ మీడియా రాస్తున్న పైత్యపు రాతల మీదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు. అసలు ఇటువంటి రాతలు వెనక కారణం ఏంటి, ఇది అసలు జరిగే పనేనా, ఎందుకు ఇలాంటి అనవసరపు రాతలు రాస్తారు అంటూ, అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటే జగన్ గారి మీద ప్రజలు మండిపడతారు అనే దానికి ఏమన్నా అర్థం పద్ధం ఉందా ఇక్కడ? అది పార్టీ పరంగా, లేదంటే ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, అక్కడ ఆ విషయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీయే కాకుండా ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవడానికే అడుగులు వేస్తుంది తప్ప విభేదాలు పెట్టుకునే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండదు. అది భారతీయ జనతా పార్టీ కానివ్వండి, పైన వేరే పార్టీ, ఏ పార్టీ ఉన్నా సరే, ఎందుకంటే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన చాలా నిధులు ఉన్నాయి, విభజన సమయంలో రావాల్సినవి కూడా చాలా ఉన్నాయి, ఆ రెవెన్యూ లోటులు, ఆ బడ్జెట్లు అవన్నీ కూడా, దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రధానంగా కేంద్రంతో విరోధం పెట్టుకోవాల్సిన అవసరం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. రాజకీయంగా వేరే విషయం, లేని సందర్భంలో ఎందుకు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు, విరోధాలు సృష్టించాలని చెప్పి ఎందుకు ఇంత పచ్చ మీడియా ఇంత ప్రయత్నం చేస్తుందనేది ప్రజలకు కూడా అర్థం కాని విషయం. అసలు ఇక్కడ
ఈ కథనాల వెనక రేజ్ అవుతున్న అంశం ఏంటంటే అసలు రాజ్యసభ సీట్లకు మామూలు జనాలకు ఎక్కడైనా సంబంధం ఉంటుందా అనేది. బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చెప్పి పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు చేస్తున్నారు అనే వాదనల వెనక ఏదైనా నిజం ఉందా, ఆ వార్తల వెనక కథనాల వెనక ఏదైనా నిజం ఉందా అనేది కూడా. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ముఖేష్ అంబానీతో అలాగే బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కలపకూడదు అని చంద్రబాబు గారు చాలా బలంగా ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే ఏం జరుగుద్దు అనే టెన్షన్ ఆయనలో పెరిగిపోతుంది. అందుకే వాళ్ళ నిర్ణయాలకు అనుకూలంగానే పచ్చి మీడియా ఇలాంటి రాతలు రాస్తుంది. తమ ఆలోచనలకు విరుద్ధంగా జరిగితే తమకు భవిష్యత్తు ఉండదనే టెన్షన్ టీడీపీలో పెరిగిపోతుందా అనే అనుమానాలు కూడా ఈ రాతల వెనక ఉన్నాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంటే డైరెక్ట్గా ఆ విషయం రాయకుండా ఇదంతా రాయడం, నత్వానికి సీట్ ఇవ్వాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. రాజ్యసభలో 4 స్థానాలు ఎవరికి కేటాయించాలని కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఇందులో కేంద్రం ఏదైనా రిఫరెన్స్ ఇస్తేనో, ఏమైనా రికమెండేషన్ చేస్తేనో, అంబానీ గారి తరపు వ్యక్తికి ఇవ్వాలా లేదంటే ఇంకొకరి వ్యక్తికి ఇవ్వాలా ఏంటనేది అది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఈ లోపల ఈ పచ్చ మీడియాలోని ఈ పైత్యపు రాతలు వెనక ప్రజలు విషయాన్ని ఏంటనేది గమనించకుండా, అంత తెలియకుండా ప్రజలు లేరు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇలాంటి రాతలను ప్రజలు పెద్దగా పట్టించుకోరు అనేది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.